ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్కి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే మొదటి రోజే తెలుగు తమిళం హిందీ భాషలకు కలిపి డెబ్బై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి సలార్ పుష్ప టూ చిత్రాల తర్వాత ఆ రేంజ్ వ్యూస్ ఈ టీజర్కి మాత్రమే వచ్చింది ఇండియన్ టూ వంటి భారీ ప్లాప్ తర్వాత శంకర్ ఎలాంటి సినిమా తీస్తాడో అని భయపడిన అభిమానులకు ఈ సినిమా టీజర్ను చూసిన తర్వాత వింటేజ్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అని అందరికీ అనిపించింది పాటలు కూడా శంకర్ రేంజ్ లోనే ఉన్నాయి శంకర్ అభిరుచికి తగ్గట్టుగానే తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు ఇక యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గేమ్ చేంజర్ టీజర్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది అదేమిటంటే విడుదలైన రోజు నుండి దాదాపుగా నూట ముప్పై గంటలు అంటే ఐదు రోజులు నాన్ స్టాప్ గా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అయిన టీజర్ గా గేమ్ చేంజర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది ఇటీవల విడుదలైన టీజర్స్ టైలర్స్ ఒకటి కూడా ఇన్ని రోజులు యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవ్వలేదు కానీ చాలా నెలల క్రితం విడుదలైన పుష్పటు ది రూల్ టీజర్కి మాత్రం ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది సుమారు నూట ఇరవై ఆరు గంటలు ఈ టీజర్ నాన్ స్టాప్ గా నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అయింది పుష్ప యొక్క గంటల వ్యవధిని గేమ్ చేంజర్ సినిమా నాలుగు గంటల ఎక్కువ సమయంతో పుష్ప టూ రికార్డును బ్రేక్ చేసింది అయితే పుష్ప టు టీజర్ తెలుగు హిందీ తమిళం కన్నడ ఇలా అన్ని భాషలకు కలిపి ఒక్క టీజర్ కానీ గేమ్ చేంజర్ మాత్రం ఒక్కో భాషకి ఒక్కో టీజర్ ని విడుదల చేశారు పుష్ప టూ లాగా చేసి ఉండుంటే ఇంకా ఇరవై గంటల వ్యవధి ఎక్కువగా వచ్చి ఉండేది ఎవరు అందుకోలేనంత దూరంలో ఉండేది ఏది ఏమైనా పుష్ప టూ లాంటి సినిమా టీజర్ గంటల వ్యవధిని గేమ్ చేంజర్ మూవీ రికార్డు కొట్టడంతో రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు